ఇంతమంది బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ఒకటి విన్నాం కదా పన్నెండేళ్ల ప్రాయం అని చెప్పేసి ఆ పాట వస్తుంది కదా చాలా బాగుంది ఆ పాట మరి పన్నెండేళ్ళని ఏమంటారో తెలుసా బారాసాల హే మావైజ్ అండ్ మావేస్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటున్నటువంటి మన మామీజ్ అండ్ మామీజ్ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది తెల్లారిందో ఈ మావా అనే కార్యక్రమం మీ ఆర్జే మావా మహేష్తో హాయిగా రెండు గంటలు నాకేం పని లేదు అవునరా ఇప్పుడు ఒక కోతి దానికి ఇల్లుండదట ఒక ఇల్లుంచదట అంటే రెండు గంటలు మా మైండ్లో తిన్నానే యా అందుకోసం ఏమండి ఇప్పుడు నేను మీ మైండ్లో తిన్నా కూడా కాసింత రిలాక్సేషన్ అయితే ఉంటుంది కదా సో అందుకోసం కాసింత స్ట్రెస్ నుండి మీరు బయటపడాలి చక్కగా మీ డే అంతా బ్యూటిఫుల్గా స్టార్ట్ చేయాలి అందుకోసం అని చెప్పేసి ఈ తెల్లారిందో ఈ మావనే కార్యక్రమం అనమాట ఈ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జస్ట్ నవ్వుకోవడమే సరదాగా అలాగే మీకున్నటువంటి టాలెంట్ ఏదైనా పర్వాలేదు ఇప్పుడు కొందరు బాగా జోక్స్ చెప్పేవాళ్ళు ఉంటారు కొందరు డైలాగ్స్ చెప్పేవాళ్ళు ఉంటారు కొందరు సామెతలు చెప్పేవాళ్ళు ఉంటారు కొందరు పాటలు పాడే వాళ్ళు ఉంటారు కొందరు స్కిట్స్ చేసే వాళ్ళు ఉంటారు అలా మీకున్నటువంటి ఏ టాలెంట్ అయినా పర్వాలేదు చక్కగా మామతో షేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఒక చక్కని జోక్ చెప్తారు పోనీ మీ అమ్మ దగ్గరకో మీ నాన్న దగ్గరకో లేకుంటే మీ మీ ఆయన దగ్గరకో ఏమండి నేను జోక్ చెప్పనా అని చెప్పేసి అన్నాం అనుకో ఈ దసరా టైంలో ఇంత అవసరమా జోకు అంట నాకే శాలరీస్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కట్ట అయిపోయింది ఈఎంఐలు కట్టాలి ఆఎంఐలు కట్టాలి ఇవన్నీ ఉన్నాయి ఈ టైంలో నువ్వు జోక్ చెప్తా అంటావు ఎట్లా సరే చెప్పు ఏదో ఒకటి అని చెప్పేసి అది మైనస్ మైనసేగా సరే మీ ఆయన వచ్చి మీ దగ్గర బేబీ ఒక మంచి పాట పాడినా అని చెప్పేసి అన్నావు అనుకో ఇప్పుడు పిండి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అప్పాలు చేయాలి పండుగకు గారెలు అలాగే మడుగులు ఇంకా రకరకాలుగా చేయాలి నేనే ఎట్లా చేయాలని నా టెన్షన్ నాకుంటే ఇప్పుడు పాట పడతా అంటే ఏంది నీకు ఎవరు దొరకలేదా ఓకే ఇది భార్య భర్తల లొల్లి ఇక మీ తమ్ముడు దగ్గరకో అన్న దగ్గరకో మీరు జోక్య అంటే అసలు వర్కౌట్ అయ్యే సమస్య లేదా ఓకే సో ఇవన్నీ కూడా మర్చిపోయి తెల్లారెండో ఈ మామాలో మీకు నచ్చినట్టుగా కాసేపు సరదాగా మాట్లాడితే ఆనందం వేరు ఆనందం వేరు అలాగే చక్కని ఒక పాట మీరు మొబైల్ ఫోన్లో పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు పెట్టుకుంటారు మీ అంతలో మీరే పెట్టుకుంటూ ఉంటారు కానీ అక్కడ థ్రిల్ ఏముంది కదా ఇప్పుడు మంచి డ్రెస్ వేసుకున్నారు మీ అంతలో మీకు ఎవరు లేరు మీ చుట్టుపక్కల గట్లా ఎవరు లేరు అద్దంలో చూసుకొని సంతోషపడతారు కానీ ఎవరో ఒకరు వచ్చేసి అబ్బాయి ఎంత బాగున్నావు తెలుసా ఈ డ్రెస్లో అని చెప్పేసి అనేవాళ్ళు లేరి అది మైనసేగా ఓకే అలా పాటలు విన్నా మీ అంతలో మీరు పాటలు విన్నా వర్కౌట్ కాదు అదే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కాల్ చేసి మామ నాకు ఒక మంచి పాట డెడికేట్ చేయండి మామ మా భార్యకో మా తమ్ముడికో మా మామకో మా మరదలకో ఎవరికొరికి సాంగ్ డెడికేట్ చేయండి అని చెప్పేసి ఈ సాంగ్ అక్కడ ప్లే అవుతుంటే వాళ్ళకు చిన్న మెసేజ్ చేసి ఏ నీకు పాఠం వస్తుంది విను అది నీకోసమే అని చెప్పేసి చెప్పారు అనుకోండి ఎంత ఆనందంగా ఫీల్ అవుతారో తెలుసా ఇది మ్యాటర్ అంటే ఓకే అలాగే స్కిట్ వేద్దామని చెప్పేసి అనుకున్నారు మీ అంతలో మీరు ఒకరే ఎట్లా వేసుకుంటారండి కదా ప్లేయింగ్ కార్డ్స్ మీ అంతలో మీరు ఒక్కరు ఆడలేరు కదా బోర్డ్ మీ అంతలో మీరు ఒకరు ఆడలేరు కదా చెస్ మీరంతలో మీరు ఒకరు ఆడలేరు కదా మీకు ఎవరో ఒకరు ఉండాలి కదా తోక నేనే అనుకోండి తోక అరే ఇన్ని అడ్వాంటేజెస్ పెట్టుకొని మీరు ఇంకా వినకపోతే ఎట్లా నాకు అర్థం కాదు తెల్లారేమో ఏంద్రాబాయ్ పొద్దుగాల పొద్దుగాలని అదేం లేదు సరదాగా మాట్లాడుకుందాం నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ ఓకే సో మరి ఈరోజు సూర్యుడు పాట పాడితే ఏమవుతుందో తెలుసా స్టార్టింగ్ స్టార్టింగే ఇవేం క్వశ్చన్లురా మనం వేసే క్వశ్చన్లు ఇవి గూగుల్లో దొరకవు ఎక్కడ దొరకవు కొన్ని కొన్ని క్వశ్చన్లు బాగానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని క్వశ్చన్లు అయితే మరి అబ్బాయి సూర్యుడు పాట పాడితే ఏమవుద్ది సంగీతం అవుద్ది అటు ఎట్లా అవుద్ది అవునండి సన్ను గీతం ఉందా లేదా సంగీతం మరి ఖడ్గం మూవీలో సంగీత ఉంది కదా ఆమె పుట్టినరోజు ఈరోజు సో సంగీతకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద అలాగే అమెరికాలో ఉంటున్నటువంటి డాక్టర్ సంధ్య గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరి తరపు నుండి అలాగే డ్యాలెస్లో ఉంటున్నటువంటి ఫ్రిస్కోలో ఉంటున్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరి తరపు నుండి సంధ్య గారికి హృదయపూర్వకంగా మెనీ 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 మార్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సంధ్యా శ్రీనివాస్ గారు హ్యాపీ బర్త్డే సో ఇంకా ఎవరికైనా పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా వెరీ సింపుల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ వాతావరణం అంతా బాగానే ఉంది కాస్తంత పొడిగా ఉంది వాతావరణం ఈరోజు సో మధ్యాహ్నము కొంచెం పొడిగా ఉంది మార్నింగ్ మార్నింగే కిచెన్లో ఏంది ఇంత వెళుతురు వచ్చేసింది ఏంది అని చెప్పేసి లైట్లు బంద్ చేయలేదని చెప్పేసి నేను పోయినా పోయిన తర్వాత ఎక్కడో వెలుతురు వచ్చేసింది అబ్బా ఏంటి వెలుతురు వచ్చేసింది అని చెప్పేసి కిచెన్ డోర్స్ ఓపెన్ చేయగానే హాయిగా లేత కిరణాలన్నీ కూడా నా చెంపల మీద పడ్డాయి అప్పుడు అనిపించేసింది కిరణాలకు కూడా నేను ముద్దొస్తున్నా ఓకే సో అలా సార్ ఏం చేసినా ఇట్లా కాదు మనకు విటమిన్ డి కావాలి అని చెప్పేసి చక్కగా వెళ్ళిపోయి హాయిగా చాయ్ తాక్కుంటూ విటమిన్ డి చాలా సమృద్ధిగా ఉంది ఈరోజు నాకు తెలిసి బాడీ మొత్తం నిండిపోయి ఉంటుంది ఓకే సో మరి మీరు కూడా విటమిన్ డిని స్వీ మొత్తం ఎంజాయ్ చేస్తూ అలాగే చక్కని జబర్దస్త్ కాఫీయో ఓడ్ పెట్టుకొని మార్నింగ్ మార్నింగే సిప్ చేసుకుంటూ ఎందుకంటే చాలామందికి మార్నింగ్ టైం అమెరికాలో మిగతా వాళ్ళందరికీ కూడా ఈవినింగ్ టైం ఏది ఏమైనా కూడా జీవితమే ఇంత అండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే జీవితము ఒక మెడికల్ షాప్లో ఉన్న అతను అతను మార్నింగ్ అంతా కూడా కష్టపడి ఈవినింగ్ వరకు కష్టపడి 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 హెడేక్ వస్తుంది మెడికల్ షాప్లో ఉన్న ఆయనకు ఏ బా హెడేక్ వస్తుంది బాగా అని చెప్పేసి ఆ పక్కన ఉన్నటువంటి టీ కొట్టుకు వెళ్ళేసి ఆయన టీ తాగుతాడు ఓకే అలాగే ఈ టీ కొట్ట ఆయన ఏం చేస్తాడు మార్నింగ్ నుండి టీ వేసి అమ్ముతూ ఉన్నాను బాగా హెడేక్ వస్తుంది అని చెప్పేసి ఈయన మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ కొనుక్కాను ఇగో ఇదే జీవిత చక్రం అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంకెవరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు చూద్దాం హలో నస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు హలో హలో అండి నమస్తే అండి నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు అనారీ రేడియో అండ్ తెల్లారందో ఈ మామా సార్ ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ నా పేరు నేను బెంగళూరు నుంచి మాట్లాడిన మీ పేరు కిరణ్ కిరణ్ రెడ్డి ఓకే కిరణ్ గారండి పిలవచ్చా ప్రేమగా యా కిరణ్ ఏ బాగుందండి ఓకే కిరణ్ గారు ఏం సార్ ఇప్పుడే సూర్యకిరణాల గురించి మాట్లాడాను సార్ అలాగే జీవితంలో ప్రతి ఒక్కరికి ఒకటి ఒకటి ఉంటేనే ఏదైనా కూడా సాధించగలం ఇప్పుడు మెయిన్గా ఇంపార్టెంట్ మీ పేరులో కీ ఉంది కదండి కిరణ్లో కీ ఉంది కదా సార్ ఫస్ట్ స్టార్టింగ్లో అదొక్కటి చాలు మాకు ఓకే ఏం చేస్తుంటారు కిరణ్ గారు హీ అంటే మామూలుగా ఇంగ్లీష్ లో తాళం అంటారు అదే నమ్మకం తాళం గురించి హాయిక సో అంటే నేను ఏంటంటే మీద పాట పాడుతుంటే నేను ఇక్కడ తాళం ఏర్చోని అట్లా ఉద్దేశం ఓకే మీరు బెంగళూరు నుండి కాల్ చేస్తున్నారా కిరణ్ గారు ఓకే సో సో నైస్ ఆఫ్ యూ సార్ ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా కిరణ్ సార్ అంటే ఆల్మోస్ట్ చెన్నాల్ అయిందండి చెన్నై లో ముందు కాల్ చేశాను ఈ విధంగా రెండు సార్లు కాల్ చేశాను తర్వాత ఈ రోజు ఎన్ఆర్ఐఎస్ఎం కంటిన్యూస్ గా వెళ్తున్నాను అనమాట అంటే మధ్యాహ్నము మూడు మూడున్నర నుంచి వెళ్తూ ఉంది ఇంకా మీ ప్రోగ్రామ్ రాగానే గుర్తొచ్చింది ఓహో ఏం కదా ఒకసారి కాల్ చేద్దాం అనేది కాల్ చేస్తాం సో నైస్ ఆఫ్ యూ సార్ నిజంగా కూడా చాలా బాగుంది కిరణ్ గారు ఎలా ఉందండి తాజా పరిస్థితి బెంగళూరులో ప్రస్తుతానికి బెంగళూరులో మీరు అడుగుతుంది వర్షమా లేకపోతే మామూలుగా పరిస్థితి వర్షం అయితే ఏంటంటే నైట్ బాగా వర్షం పడిందండి చాలా అంటే ఎక్కువ ఎక్కువ గట్టిగా లేదు జస్ట్ నార్మల్ వర్షం అంటే రాత్రి అంతా వర్షం ఓకే అంటే ఈ ఇండ్లలో వాటర్ లేదు ఎందుకంటే అందరు అపార్ట్మెంట్స్ కాబట్టి అటువంటి చాలా తక్కువ కాదు ఇండ్లలోకి వాటర్ కారణం ఏంటంటే ఇక్కడ నీళ్లు పోవడానికి ప్లేసెస్ ఉంటే అలా అంత పరిస్థితి రాదు ఓకే బాగుందండి మీరు ఖడ్గం మూవీ చూసారా అండి అయ్యో ఖడ్గం మూవీ మీరు చూడాలి సార్ ఆ ఖడ్గంలో నువ్వు నువ్వు అనే పాట ఎంత బ్యూటిఫుల్ గా డైరెక్ట్ నిజంగా అవును సోనాలి బింద్రే అవునండి చేశారీకాసాద్ వైట్ డ్రెస్ లో ఎంత క్యూట్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందండి సోనాలి బింద్రే అవునవును లేడీస్ ఆది సాహిత్యం చాలా బాగుంటుంది అవు రైట్ అంటే మీకు బానే ఉంది సాహిత్యం మీద టచ్ మాములుగా వాటింటో ఉంటే ఎక్స్పెక్ట్ ఇప్పుడున్న పాటలు కాదు కొంచెం నైన్టీన్ నైంటీస్ టూ థౌసండ్ ఆ టైం లో ఉన్న పాటలు అయితే బాగా ఆస్వాదిస్తాను సంగీతం సాహిత్యం రెండు ఆచరిస్తాను కరెక్ట్ అండి సంగీతం సాహిత్యం అంటే గా చిరంజీవి పాటలు అంటే క్యాన్ ఆస్వాదిస్తాను

అందులో ప్రభాస్ రెడ్డిగా సార్ ప్రభాస్ ఇప్పుడు ప్రభాస్కు పెళ్లి కాలేదు కాబట్టి చిరంజీవి ప్రభాస్ అనే అంటారు సార్ చిరంజీవి గారు ప్రభాస్ గారు ఒక నిమిషం లైన్లో ఉండండి కిరణ్ గారు మనకు ఒక గురువు గారు వచ్చారు గురుగారితో మాట్లాడదామా ఓకే ఒకసారి మీరు మాట్లాడండి ఎలా మాట్లాడతారు గురువు గారితో మాట్లాడండి చూద్దాం గురుగారు అంటే చిరంజీవి గారు కన కాదండి చిరం గారండి చిమ్మప్పుడు శ్రీరామ మూర్తి గారు నమస్కారం సార్ మీ నమస్కారం అండి నేను చాలా చాలా బాగున్నాను గురుగారు నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు గురుగారు అంటే ఇన్నే నేను గురుగారు అని చెప్పేసి ఉంటానండి కిరణ్ గారు నమస్తే అండి నమస్తే నమస్తే నమస్కారం అండి ఎవరండి మాట్లాడేది నా పేరు చిరంజీవి రెడ్డి నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను ఓ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ ఇంతకు ఈ ప్రోగ్రామ్ లో మాట్లాడు పాపం పాపం ఎందుకు అందులో అవునా పాపం అని చెప్పేసి అంటున్నారు పాపం ఎందుకండి నాకు అర్థం కాదు తెలుగు ధనం ఉట్టి పడుతుంది ఎందుకంటే ఆయన కూడా సాహిత్య అభిలాషి సాహిత్య పిపాసి అని చెప్పేసి అనుకోవచ్చండి మీరు నేను ప్రేమ యా సాహిత్య పిపాసి మా చిమ్మపుడు శ్రీరామమూర్తి గారు నిన్ననే పుట్టినరోజు జరుపుకున్నారు సో స్టార్టింగ్ స్టార్టింగ్ జనరల్గా ఈ టైమ్ లో అయితే ఆయన సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ కాల్ చేస్తారు మరి స్టార్టింగ్ స్టార్టింగ్ కాల్ చేస్తారు కాబట్టి ఏదో ఉంటుంది ఖచ్చితంగా

అనుబంధిత అంటే అర్థం కాదు అనుకుంటారు అందుకని అనుబంధిత సంబంధిత ఇవన్నీ ఎందుకు రిలేటెడ్ అనివ్వండి పాపం చెప్తానండి ఇది బాగుంది చెప్పవచ్చు ఆరు నెలగా చెప్పొచ్చు బాగుంది కిరణ్ గారు మరి పండుగ షాపింగ్ అయిపోయిందా సార్ ఏం షాపింగ్ చేస్తాం అండి మనకంటే అని లేదు ఎప్పుడు కొనాలనిపిస్తే అప్పుడు కొంటాం అంటే ఎప్పుడు కొనాలనిపిస్తే ఎప్పుడు కొంటారు ఎప్పుడు కొనాలంటే ఎప్పుడే అలాంటి కాదు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కనుకోండి ఇలాంటి పండగలు అంటే ఏం లేదు జస్ట్ ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు మా దేశంతో చిత్తూరు ఓ చిత్తూరా చిత్తూరు అండి ఎప్పుడన్నా ఇంటికెళ్ళినప్పుడు అప్పట్లో అట్లప్పులో మా తమ్ముడికి మా అమ్మగారికి మీకు చెప్పిన పుణాలు చెప్తే అవి కొంటాను మామూలుకి అంటే కానీ దీపావళి సంక్రాంతి తర్వాత విజయంతా ఏం లేదండి ఇంకా నాకు అనుకుంటారా నాకంటే ఇంకా నార్మల్ ఇంకా ఫార్మల్ డ్రెస్ క్యాజువల్ ఎట్లయినా లేనప్పుడు అంటే అంటే కానీ పండుగలకు కంపల్సరీ ఓకే అంటే అంటే కొందరికి ఉంటుందండి పండుగలకి ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలి అవునవును కొత్త బట్టలు వేసుకుంటేనే వాళ్ళకి పండగలాగా అని చెప్పేసి అనిపిస్తుంటుంది ఏంటంటే మనకి దసరా దసరా దీపావళి చేసుకుంటారు దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటారండి దీపావళి కంటే ఖచ్చితంగా కొత్త బట్టలు ఉండాల్సిందే కొన్ని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ రాయలసీమ మిగతా కొన్ని 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 ప్రాంతాల్లో దసరా వచ్చేసింది అంటే రాయలసీమ చిత్తూరు ఉంటారండి కానీ కడప అనంతపురం కర్నూలు అయితే నాకు తెలీదు ఓకే ఓకే ఎన్వి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కిరణ్ గారు రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి మీరు మీరు నైంటీస్ లో ఒక పాట అడిగారు ఆ పాట చెప్పండి సార్ నైంటీస్ లో పాట చిరంజీవి గారు నైంటీస్ లో ఓకే థింక్ పర్వాలేదు మిగవాడి ప్రా కత్తివాడి ప్రాణం నుంచి

అది అమోఘం దాంతో ఇంకో పాటు ఉంది కొంచెం బ్రేక్ డాన్స్ బ్రేక్ డాన్స్ సాంగ్ ఓకే ఓకే సో అందులో కొంచెం ఈ పాటల్లో కూడా కొంచెం చిలిపి సాహిత్యం ఉందండి దాన్ని మనం అర్థం చేసుకుందాం కిరణ్ గారు డెఫినెట్ గా మాట్లాడదాం దాని గురించి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేస్తారు ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ హావ్ ఏ గుడ్ డే సార్ థ్యాంక్ యూ చిమ్మపుడి గారు చెప్పండి సార్ మహేష్ గారు ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ వినిపించబోతున్నాను ఆ సర్ప్రైజ్ గుర్తుగా మీరు గుర్తుపడతారా లేదా అందుకోసం ముందుగా కాల్ చేస్తాను వాళ్ళు వెళ్ళిపోతారు పాపం వాళ్ళు ఆపారు మీ షో బిగిన్ అయ్యే వరకు ఆపాను ఖచ్చితంగా ఉండండి మామా బహేష్ గారి షో మీరు వినాలే మీ గొంతు వినిపించాలి వారికి మరి గుర్తుపడతారా లేదా చూద్దామని ఇప్పుడు గా వినండి ఇప్పుడు మీరు తప్పకుండా అందుకనే ముందుగా చేశాను ఎన్ఆర్ఏ రేడు ప్రభాసంధ్రుల గుండె చప్పుడు మామా గారితో మామా అంజన్ మిస్టర్ మిమిక్రీ అంజన్ మావను నేను చాలా చాలా బాగున్నాను మామ మీ మీరు ఎలా మాట్లాడినా కూడా గుర్తుపట్టేస్తాను మామ సమస్య లేదు అక్కడ ఎందుకంటే ఇప్పటిదా ఆ గొంతు మామా ఎప్పటిదో ఆ గొంతు కానీ ఇప్పటికీ ఒక కొత్తదనం కనబడుతుంటది మనకు నెక్స్ట్ స్టేషన్ ఎర్రమంజిల్

రైట్ 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 అంటే మనం చూసే ఉంటాము అంటే నేను అక్కడ ఇంటర్మీడియట్ వరకు ఏదో చదువుకున్నాను ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాలలో ఉండేవాళ్ళం మేము అయితే మీరు మిమిక్రీ చేస్తుంటారా నేను విన్నానండి చాలాసార్లు విన్నాను జనగాం శ్రీనివాస శ్రీని వారి పేరు బట్ మీరంది ఇదు సో మీరు ఎప్పటి నుండి స్టార్ట్ చేశారండి శ్రీనివాస్ గారు మిమిక్రీ ఆల్మోస్ట్ టూ థౌసండ్

ఇప్పుడు మన మిమిక్రీ సీరన్న ఉన్నాడు కదా మిమిక్రీ శ్రీనివాస్ అతను కూడా ఏదో జాబ్ కదా రైల్వే డిపార్ట్మెంట్ యా అంటే చిన్న పిల్లల్ని చాలా దగ్గర నుండి చూస్తారు వింటారు కాబట్టి ఆ విధంగా వచ్చేసింది యా జనగాం శ్రీనివాస్ గారు మీ అంటే మీకు బాగా ఫేవరెట్ మిమిక్రీ ఏమైనా తెలుగు రెడీ సార్ రెడీ సార్ పుట్టిన దగ్గర నుంచి ప్రతి క్షణం ఫైట్ చేస్తూనే బతుకుతున్నాను ఐఎమ్ గావడానికి వంద సార్లు చావడానికి నేను రెడీ కానీ చచ్చే ప్రతిసారి చావు ముందు నాకు గెలుపు ఉంటుంది ఎన్ని కళ్ళు నన్ను చూస్తూ ఉన్నా ఎంతమంది నా వైపు వస్తూ ఉన్నా నేను నేను వేసే అడుగు చూసే చూపు పిలిచే శ్వాస ఎవరింగ్ అండర్ మై కంట్రోల్ నన్ను దాటి లక్కీని టచ్ చేసే మొగా ఎవడు సార్ అదిరిపోయిందండి మామూలుగా కూడా లేదు సేమ్ ఆయనతో మాట్లాడుతున్నా అనే ఫీలింగ్ అయ్యో డెఫినెట్గా ఒకసారి మన అంజన్ మామూలు ఫోన్ యా ఇప్పుడు నేను ఒక ఫేమస్ సింగర్తో మాట్లాడాలి ఫేమస్ సింగర్తో మాట్లాడాలి ఊరికే సరదాగా మేడం ఎలా ఉన్నారండి చాలా చాలా బాగున్నాను

బాగుంది వర్డ్ వినడానికి ఓకే అంజన్ చెప్పండి సో పొలిటికల్ గా మాట్లాడుతున్నప్పుడు రోజా గారు ఏ విధంగా మాట్లాడుతారు యా యా వినిపించింది మా అంటే అమ్మ మొడి ఆ అంటే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తండ్రి గారి కన్నా రెండడుగులు ముందుకేసి రాష్ట్రాన్ని ముందంజలోకి తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కార్యక్రమాల కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగా అభివృద్ధిలోకి వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెప్తుంది ఆ విధంగా అవతార పురుషుడు అనిపించుకుంటున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా చెప్పారు మామ ఎంత బాగా చెప్పారు ఆ ఎలక్షన్ మూమెంట్లో ఆమె మాట్లాడి మాట్లాడి ఆ లైట్గా గొంతులో ఒక చిన్న బొంగురు పోయి పోయిట్ ఇట్ గా దిగిపోయింది మామ ఫాస్టిక్ ఫెంటాస్టిక్ ప్రజెంటేషన్ మామ రియల్ అప్రిషియేటివ్ సమయం తీసుకొని చిమ్మపూడి గారి దగ్గరికి వచ్చేసి కలవడము ఒక యా నేను పరిచయం చేశాను ఆ మహానుభావుని చాలా ఆనందంగా ఉంది మామ అలాగే జంగం సేనకి నమస్తే చెప్పండి నా తరపు నుండి మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో ఒక ఎంపవర్మెంట్ ఉంది పనిలో పనిలతో పాటు మీ చేతలలో ఉంది గొప్పతనం ఎందుకంటే కొన్ని వేల లక్షల మందిని మీ వాయిస్ తో అట్లా ఉర్రుతులగిస్తున్నారు గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ యువర్ వర్క్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంజన్ అండ్ థ్యాంక్ సో మచ్ రైట్ తప్పకుండా మామ రైట్ చిమ్మపూడి శ్రీరామూర్తి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ చేయండి సార్ మాట్లాడదాం మనం ఎయిట్ ఓ క్లాక్ అట్లా హలో హలో నమస్తే సార్ చిమ్మపుడి గారు హలో హలో నమస్తే సార్ అయ్యో చిమ్మపుడి గారు గొంతు ఏంది ఇట్లయింది ఎవరండి మాట్లాడేది సూర్యకుమార్ అండి ఓ సూర్యకుమార్ గారు మీరా బాగున్నారండి వాళ్ళు ఇప్పుడే లేడీస్ గొంతులో మిమిక్రీ చేశారు తర్వాత మళ్ళీ వేరే నెంబర్ తో మిమిక్రీ చేస్తారు ఏమైపోయారు కుమారి గారు మీరు ఏంటమ్మా ఏమైపోయారు నిన్న మొన్న మరి కాల్ చేయలేదు అదే గుర్తొచ్చారు అంటే మధ్య మధ్యలో ఇవి

చక్కని అన్యోన్యమైనటువంటి దంపత్య జీవితం మీ ఇద్దరిది మరి దసరాకి ఏమేమి చేస్తున్నారా ఇంట్లో ఏమేమి వంటలు రెడీ చేశారు దసరాకండి మేము మహారాష్ట్ర మరాఠీలో కనుక మేము ఇది మాల్ దానే చేస్తాం మీకు మరాఠీ వచ్చామా అంటే ప్యూర్ మరాఠీ కాదు మరి అన్ని లాంగ్వేజ్ కలిసిపోతాయి మేము ఎక్కడే పుట్టాం మరి

విజేన్ లోపేసి నేను అందరం అసలేనే మాట్లాడతాం విజేన్ నుంచి కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తది మనం ఓకే ఓకే త్రయ్య దొమే మి మి ఎంతవరకు కోస్తా అని చెప్పేసి అపన్ కసయాత్ సూర్య కుమారేజీ అపన్ కసయాత్ హా తీ హై అచ్చే జీవన్ జాలేగా సూర్య కుమారేజీ జీవన్ జాలే జీవన్ జాలేగా జీవన్ అంటే సిర్ మారసి ఆ ఇగోనే అదకొసమే మాట్లాడారన్న మీ కోమో ప్యూర్ మరాఠీ రాదు నేనేమో ప్యూర్ మరాఠీని హైదరాబాద్ నుంచి ప్యూర్ మరాఠీని అందరం ప్యూర్ మరాఠీ మాట్లాడతారు మాది తేడా వచ్చేస్తుంది ఇక్కడ మా అంతా కూడా మళ్ళీ ప్యూర్ మరాఠీ ప్యూర్ మరాఠీ వచ్చేస్తుంది చాలా ఆనందం మరాఠీ కూడా చాలా చక్కగా ఉంటుంది మాట్లాడడానికి మహారాష్ట్ర అంతా కూడా ఓకే మరి ఏం పాట వినాలనుకుంటున్నారమ్మా ఈరోజు మీరు మాకు వంటలు ఏం చేశారో చెప్పలేదు ఏందమ్మ వంట అంటే ఈ రోజు కాదు పండుగకి ఏమేమి పిండి పదార్థాలు చేసుకున్నారు మీరు అదే మాల్డా అనేసి ఆ గోధుమ పిండి కంత నూనె నూనె వేయొ తెలం మీద కాల్చేసి అటు ఇటును తర్వాత మళ్ళీ పెయి మీద కాల్చుకోవాలి అంటే నిప్పులు ఉంటే మరీ బాగుంటుంది మాల్దా అంటారు పెయి మీద మళ్ళీ కాల్చేసి బాగా తీను ముక్క ముక్కలు అంటే చిన్న చిన్న ముక్కలు చేసేసి ఇచ్చి కొట్టేసాం అనుకోండి బరకగా బరకా అందులో పంచదార వేసి తర్వాత అంటే పంచదార వేసుకునే వాళ్ళు పంచదార షుగర్ ఉండే వాళ్ళకి బెల్లం వేసుకోవచ్చు ఇంకా బెల్లం అయితే ఇంకా టేస్ట్ గా ఉంటుంది అరిసెలు మళ్ళీ వేరేండి అరిసెలు అంటే మీరు తెలుగులో చేస్తారు అది అరిసెలు వేరు మళ్ళీ ఇది వేరు ఇది వచ్చి కొబ్బరి నెయ్యిలో వేసేసి ముక్కలు అందులో కలిపేసేయాలి ఇలాచి పౌడర్ కూడా కలిపేసేయాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి పై అంటే ఎక్కువ తినేవాళ్ళు కొంచెం తీసుకొని పక్కకి వేసుకోవచ్చు నీ

ఈ టాస్క్లో మీరు గెలిస్తే అంబికా దర్బార్ బత్తి కరూర్ వైశ్య బ్యాంక్ తరపు నుండి మీకు ఒక గిఫ్ట్ యాంపర్ అందించబడుతుంది ఈ టాస్క్లో ఎంతమంది అయినా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కరెక్ట్గా మూడు క్వశ్చన్స్ ఉంటాయి ఈ మూడు క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానం చెప్పిన వాళ్ళకి అంబికా దర్బార్ బత్తి నుండి అలాగే కరూర్ వైశ్య బ్యాంక్ నుండి గిఫ్ట్ యాంపర్ ఉంటుంది ఎవరు మర్చిపోవద్దు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో దిస్ ప్రోగ్రామ్ ఈస్ ప్రజెంటెడ్ బై అంబికా బతి అండ్ కోప్రజెంటెడ్ బై కరూర్ వైశ్య బ్యాంక్ సో మరి ఈ కార్యక్రమంలో గిఫ్ట్ హ్యాంప్లో ఎవరెవరు గెలుచుకోబోతున్నారు ఏమిటి ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంటుంది చాలా లవ్లీగా ఉంటుంది చాలా క్యూట్గా ఉంటుంది నాకు తెలుసు మీ మనసు ఏంటో నాకు తెలీదా ఏమంటారు యా మరి క్వశ్చన్ అడిగినా రెడీ మొబైల్ చేతిలో పెట్టేసుకోండి ఓకే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు డబ్బు లేకుండా మనం బ్రతకొచ్చు కానీ డబ్బు కావాలి డబ్బు లేకుండా కొన్ని కొన్ని మనం కొనవచ్చు కొన్ని కొన్ని ఏదో ఒక విధంగా ఇలా తీసుకోవచ్చు కానీ ప్రతి వ్యక్తికి కూడా డబ్బులు కావాలి డబ్బు ఉంటేనే అన్నీ సాధించగలం ఏదైనా కూడా చేయొచ్చు డబ్బు అనేది చాలా అవసరం అయితే ఆ డబ్బు కొందరి దగ్గర కొంచెమే ఉంటుంది కొందరి దగ్గర మరీ కొంచెం ఎక్కువ ఉంటుంది కొందరి దగ్గర మరీ ఎక్కువ ఉంటుంది అన్నమాట నో ప్రాబ్లం ఉండడం తప్పేం లేదు సంపాదించుకోవడం తప్పేం లేదు అయితే మన ఇండస్ట్రీలో బాగా డబ్బున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు ఏంటది బాగా డబ్బులున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు ఇంతకీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఏమన్నా తెలుసా అనుకున్నానరా అనుకున్నాను బాగా గెస్ట్ చేయండి డబ్బులు బాగా సంపాదించాడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ అందరికంటే ఎక్కువగా డబ్బులు ఆయన్నే సంపాదించాడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ సో మన నార్త్ ఇండియాలో కానివ్వండి ఇటు తెలుగులో కానివ్వండి చాలా అంటే చాలా డబ్బులు సంపాదించాడు అంతే ఎందుకండి ఆయన పేరులోనే ఉంది అది ఆయన పేరులోనే బోల్డ్ అన్ని డబ్బులున్నాయి చాలామంది ఇంటి పేరు వాళ్ళ ఊరు పేరు ఇంటి పేరుకు పెట్టేసుకుంటారు కొందరు కలం పేరు ఇంటికి పెట్టేసుకుంటారు ఓకే కొందరు వాళ్ళ పాట రాసింది ఇప్పుడు వందే మాత్రం శ్రీనివాస్ అని చెప్పేసి సినిమా పేరు పెట్టేసుకున్నాడు అలా రకరకాలుగా చాలామంది ఉన్నారు కానీ ఆయన పేర్లోనే చూస్తే చాలు అన్ని డబ్బులున్నాయి ఆయన దగ్గర ఇంతకీ ఎవరతను నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నించేయండి ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మావా అనే కార్యక్రమం మీరు వింటున్నారు అలాగే సురేష్ బాబు మామ ఒక మెసేజ్ చేశాడు ఇప్పుడే స్టార్టింగ్ స్టార్టింగే ఎంత బ్యూటిఫుల్ మెసేజ్ చేస్తున్నారు ఐ రియల్ అప్రిషియేట్ యూ ఆల్ డబ్బులున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కే చక్రవర్తి అని చెప్పేసి పంపించేశారు సురేష్ బాబు మామ మీరు మామూలు వ్యక్తులు కాదు మామ కేకెట్టిచ్చేశారు అలాగే వీళ్ళెవరు మన విఠల్ మామ ఫ్రమ్ ఇజ్రాయిల్ ఇంకా మామ మెసేజ్ అయినట్టున్నాడు ఇప్పుడే ఓన్లీ మిస్డ్ కాల్ ఇచ్చాడు మామ బాగా డబ్బులు ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మిస్డ్ కాల్ అని పంపించారు ఏది మామ మిశుడి కళ్ళు కూడా పెట్టుకున్నారా పేరు అలాగే సుధాకర్ మామ ఫ్రమ్ యుఎస్ఏ యాఆర్ రెహమాన్ అని పంపించారు అలాగే మా కొత్త మామ ఎవరు వీళ్ళు అమెరికా నుండి పేరు పెట్టలేదేంటి మామ పేరు వెంకటరెడ్డి మామ రైట్ రైట్ వెంకటరెడ్డి మామ ఫ్రమ్ యుఎస్ఏ నాకు భయం వేసింది కోటి వెంకట్ అని చెప్పేసి అన్నాడు వెంకట్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి నేను కన్ఫ్యూజ్ అయిపోయినా వెంకట్ మామ ఫ్రమ్ యుఎస్ఏ బాగా డబ్బులు ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి అన్నారు కోటి అని చెప్పేసి పంపించేశారు కంప్యూటర్ మహాశయ వెంకటరెడ్డి గారు అమెరికా నుండి మెసేజ్ చేశారు బాగా డబ్బులున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనగానే కోటి అన్నారు నేను ఇప్పుడు కోటి అని టైప్ చేస్తూ ఉన్నాను దీనికి మీ సమాధానం

అంటే బాగా సన్నం చేసేసాక ఇంకేం చెయ్యం కానీ సన్నం లేకపోతే కొంచెం దొడ్డిగా ఉన్నప్పుడు అయితే మాత్రం చెయ్యొచ్చు పర్వాలేదు జస్ట్ చెయ్యొచ్చు అవునా ఇంతకుముందు ఏమైందంటే ఇంతకుముందు ఏమైందంటే నేను ఈ ఐపీఎల్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను మేకప్ వేసుకున్నాను మేకప్ వేసుకున్న తర్వాత మేకప్ వేసే ఆ మేకప్ మ్యాన్ లేడు బయటికి వెళ్ళాడు ఇక వాడు వచ్చేవరకు ఏంది వెయిట్ చేసేది అని చెప్పేసి అక్కడ ఒక చిన్నది దాన్ని ఏమంటారు అండి కాటుకలా ఉంది దాన్ని ఏమంటారు అది ఐలై ఐలైనర్ ఈ ఐలైనర్ తోటి ఐబ్రోస్ దిద్దానండి ఇంత ముందు అది బోదు ఎంత రాసినా కూడా అది బోదు మొత్తము కాటుకలాగా అయిపోయినాయి ఐబ్రోస్ కూడా జీవితంలో ఇంకెప్పుడు వాళ్ళు ఏంది మనం ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి అంటున్నాను

చాలా మంది అంటారు మహేష్ గారు మీరు ఇంత వైట్ గా ఉంటారండి ఇంత బ్రైట్ గా ఉంటారు మేకప్ అవసరమా చిన్నప్పుడు చాలా మంది అరవింద స్వామి అనేదండి కాదు నేను అది కాదండి నేను జోకేసినప్పుడు కూడా మీరు ఇంత బాగా నవ్వలేదు నేను అరవింద స్వామి ఎందుకు ఇంత నవ్వుతున్నారు ఏమండే ఇలా మాట్లాడకూడదు మీరు ఓకే బా బాగున్నాను మరి ఈరోజు మీ విజ మన అమ్మవారిని విజయవాడ దుర్గా భవాని అమ్మవారిని ఈరోజు సరస్వతి రూపంలో అలంకరిస్తారనమాట ఈరోజు దేవి నవరాత్రోత్సవాల్లో ఐదో రోజు శ్రీ సరస్వతీ దేవిని దేవి రూపంలో అమ్మవారిని అనుగ్రహించింది ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఏ అమ్మవారైనా కూడా అంటే ఈ నవరాత్రోత్సవాల్లో నవ నవదుర్గాలుగా చేస్తారు రోజు ఒక్కొక్క రకంగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉన్నటువంటి అమ్మవారిని శ్రీ సరస్వతి దేవి రూపంలో అలంకరిస్తారన్నమాట సరస్వతీ నమస్తూభ్యం ఓకే బాగుంది మరి చెప్పండి ఇంకా ఏంటి కబుర్లు పండుగకు మరి బట్టలు రా లేకుంటే వంటలు వంటలు ఎంతవరకు వచ్చినాయి వంటలు వంటలు ఏ రోజు ఏ రోజు అంటే ప్రసాదం చేసి స్వీట్ లేకపోతే పొంగలు ఏదో ఒకటి చేసి ప్రసాదం పెడుతున్నాను అదే మరి మేము కూడా తీసుకుంటున్నాం అంటే ప్రసాదం ఎత్తేస్త తీసుకుంటున్నాము పూజ మా అమ్మ అమ్మలే పొద్దున్న పొద్దున్నే లే కొంచెం లేచి పూజ చేసుకుంటున్నాను నాకు చాంతి పూలు ఇప్పుడు బాగా దొరుకుతాయి కాబట్టి బాగా అలంకరిస్తున్నాను దేవిని ఏం పూలు దొరుకుతున్నాయి చామంతి పూలేమ్మ చామంతి పూల చామంతి పూలు నాకు ఆ చామంతి పూలతో అలంకరణ అంటే చాలా చాలా ఇష్టం దేవుడికి దేవుడికి అలంకరి అందంగా కనబడతారు చావంతి పూలతో అందుకు చాంతి పూలతో వండర్ఫుల్ అండి ఇక ఇక మన మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం బాగా డబ్బులు ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి నేను కూడా కోటి అనుకుంటున్నాను ఇంత ముందు చూసావు కదా కంప్యూటర్ మహాశయ కోటి అనగానే కంప్యూటర్ లో చేతులు బయట పెట్టి టాప్ ను గుట్టే సిలిపోయారు ఓన్లీ ఓన్లీ ఒకటే ఆన్సర్ సో మొత్తానికి చక్ర చక్రవర్తియా రైట్ చూద్దాం మీరు గిఫ్ట్ నాకేందంటే నాకు మిమ్మల్ని గెలిపించాలని ఉందండి మీరు గిఫ్ట్ తీసుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లో ఏమండి సు సుధ గారు మీరు అంబికా దర్బార్ బతి వాళ్ళు తర్వాత కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్ ట్యాంపర్ మీరు గెలుచుకోవాలి మీ ఆయనని అడగండి మీ ఫ్రెండ్స్ని అడగండి మళ్ళీ నాకు మీరు మెసేజ్ చేయండి సరేనా నో ప్రాబ్లం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేంత వరకు మీరు మెసేజ్ పడుతూనే ఉండండి. ఎవరు రెండు సార్లు అయినా మెసేజ్ పెట్టుకోవచ్చు. ఓకే. బాగా మన ఇండియాలో బాగా డబ్బులు ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ ఓకే. ఆల్ రైట్ అండి. థాంక్యూ. చెప్పండి 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 చెప్పండి. అయితే ఒక కుర్రాడేమో అలా సైకిల్ మీద తొక్కు ఆ సైకిల్ రన్ చేసుకొని వెళ్ళిపోతుంటాడు అక్కడ ఒక ఒక స్టూడెంట్ ఉంటాడు ఆ స్టూడెంట్ పిలిచి బాబు బాబు అమ్మ గొప్పదా అమ్మ మంచిగా భార్య మంచిదా అని అడిగితే అమ్మ చందమామను చూపిస్తుంది భార్య చుక్కలను చూపిస్తుంది అని చెప్తాడు అలాగే ఒక దగ్గర వాళ్ళ భార్య ఉందట వాళ్ళ వాళ్ళ అత్తగారు ఉందట అయితే ఇతను అడుగుతున్నారనమాట వాళ్ళ భార్య వాళ్ళ అత్తగారు పులి ఉందట మూడు పాపం పులి ఏంటంటే చాలా ఆకలి మీద ఉందన్నమాట పాపం వాళ్ళ భార్య ఉంది పక్కనే వాళ్ళ అత్తగారు ఉన్నారు అతను అడుగుతున్నాడు అనమాట బాబు మీ భార్య ఉంది మీ అత్తగారు ఉన్నారు ఎదురుంగా పులి ఉంది ముందుగా మీరు ఎవరిని రక్షిస్తారు అని చెప్పేసి అనగానే ఆయన ఏం ఆన్సర్ చెప్పుడు ఎవరు కాదు ముందు పులిని రక్షిస్తాడట ఆయన ఓకే

రవి పంపించేశారు శర్మ అని చెప్పేసి పంపించేశారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఓ మామ శర్మ అని చెప్పేసి పంపించేశారు భాస్కర్ గారు పంపించారు భాస్కర్ మామ ఫ్రమ్ వనపర్తి నుండి భాస్కర్ మామ నమస్తే అలాగే శర్మ అని పంపించారు అలాగే లక్ష్మీకాంత్ పారలాల్ ఫ్రమ్ యా లక్ష్మీకాంత్ పారలాల్ అని చెప్పేసి అన్నారు ఈయన కూడా నార్త్ ఇండియాలో మ్యూజిక్ డైరెక్టర్ అయింది ఎస్ సో లక్ష్మీకాంత్ పారలాల్ అలాగే అయ్యో మా అమెరికా మణి గారు ఆమె పేరే పంపించేసింది సింపుల్గా ఏమండి నేను మీ పేరు పంపించమని అడగలేదు మేడం బాగా డబ్బులున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి అడిగాను నేను అలాగే నళిని నలిని గారు పంపించేశారు శర్మ అని చెప్పేసి పంపించారు అలాగే ఇంకా ఎవరు వినూత్న కొత్తగా మెసేజ్ చేస్తున్నట్టున్నారు వినూత్న గారు వినూత్న గారు కోఠి అని చెప్పేసి అన్నారు అయ్యో ఎక్కడో మిస్ అయిపోయారు ఒక్కరిని మిస్ అయిపోయారు చాలా దగ్గరకు వచ్చేసారు అందరు కూడా నైంటీ నైన్ అంటే నైంటీ పర్సెంట్ దగ్గరికి వచ్చేసారు ఆ ఒక్కతన్ని ఎలా మర్చిపోయారు మీరు ఏంటి ఎత చేయాలి నేను బాగా డబ్బులు ఉన్నటువంటి అతని పేరు మనీ బాగానే ఉంది కానీ ఇంకా మా మనీ తర్వాత ఇంకేమన్నా యాడ్ చేయండి అక్కడ యాడ్ చేస్తే డబ్బులు వస్తాయి కదా అరే ఒక్కటి అమ్మితే కొన్ని వేలు ఇప్పుడు చాలా దొరుకుతున్నాయట అక్కడ కర్నూల్లో ఆయన ఎవరో గెస్ట్ చేసి తొందరగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నించేయండి మై డియర్ మామీజ్ అండ్ మామీస్ అలాగే ఇంకెవరు మనకు శారద డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పేసి పంపించేశారు మేడం స్టైల్లో మేడం పంపించేశారు బట్ సో నైస్ ఆఫ్ యూ అండి శారద గారు వండర్ఫుల్ ఆన్సర్ మరి ఇంకా కాసేపు ఆలోచించే ప్రయత్నం చేయండి బాగా డబ్బులు ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఇంకా అక్కడ దొరుకుతున్నాయట అండి ఊరికనే భూమి భూమి తొవ్వితే దొరుకుతున్నాయట చాలా వాల్యూ ఉందట అక్కడ అది మ్యాటర్ అంబికా దర్బార్ మథి మరియు కరూర్ వైశ్య బ్యాంక్ సమర్పిస్తున్నటువంటి తెల్లరు తెల్లారుందో మామ అనే కార్యక్రమంలో మీ మామ మహేష్ మీతోటే ఉన్నాడు అండ్ మామజ్ అండ్ మామీజ్ చాలా మంది ఆన్సర్లు పంపించుతున్నారు ప్రసాద్ గారు బాలసుబ్రహ్మణ్యం అని చెప్పేసి పంపించేశారు అండ్ అలాగే సత్యనారాయణ గారు కీరవాణి అని చెప్పేసి పంపించేశారు ద రైట్ ఆన్సర్ ఈజ్ బాగా డబ్బులు పేరులోనే డబ్బులు ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గోస్ టు కోఠి ఈస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ కంగ్రాచ్యులేషన్ సాల్ ఆఫ్ యూ ఫస్ట్ క్వశ్చన్ అద్దరగొడేశారు సో కోటి అనే ఆన్సర్ పంపించిన వాళ్ళందరూ కూడా సో చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ పంపించేశారు ఎందుకంటే పేరులోనే కోటి రూపాయలు ఉన్నాయండి మనీ అని ఉన్నాయి కానీ మనకు యూనో ఎంత అని లేదు కదా అందుకోసం అది రెహమాన్ పేరులో ఎటువంటి డబ్బులు ఏం లేవు అఫ్కోర్స్ ఆయనకు డబ్బులు ఉండొచ్చు కానీ మనకు కావాలి అక్కడ పేరులోనే కావాలి సో కోటి గారికి ఆన్సర్ కరెక్ట్ ఇక రెండో క్వశ్చన్ ఏమిటి నేను ఎప్పుడు కూడా ఈ అత్తాకోడళ్ళ మధ్య సరదా సరదాగా జోక్స్ తీసుకుంటానండి టు మేక్ యూ లవ్ అంతే తప్ప నాకు అత్త మీదనో కోపం మీదనో అట్లా అట్లా నాకు అసలు ఇష్టం ఉండదు బేసిక్గా ఓకే అయితే ఒక అత్తకి ముగ్గురు అల్లుళ్ళు ముగ్గురు అల్లుళ్ళు ఎప్పటి మా అల్లుళ్ళు ఎటువంటి వాళ్ళు మంచి వాళ్ళేనా నా బిడ్డలను చిన్నప్పటి నుంచి ఇంత గారాల పట్టిలాగా పెంచుకున్నటువంటి నా బిడ్డలను బాగా చూసుకుంటున్నారా లేదా అని చెప్పేసి ఆమె ఎప్పుడూ అనుకుంటూ ఉంటుంది వాళ్ళ ముగ్గురు బిడ్డలను కూడా హైదరాబాద్కే ఇచ్చింది సరే దసరా పండుగ కదా అని చెప్పేసి ముగ్గురు ఒకే అపార్ట్మెంట్లో ఉంటారు సరే అని చెప్పేసి వాళ్ళని ఊరికి రమ్మంటే వాళ్ళేముండే నేను మా మళ్ళీ మేము ఊరికి రావడం ఎందుకు మమ్మీ నువ్వే నువ్వేరా అని చెప్పేసి ఆమెను తీసుకొని వచ్చారు బాగానే ఉంది ప్రతి ఒక్క అక్షరం వినాలండి మళ్ళీ మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయదు దయచేసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు నన్ను నేను కన్ఫ్యూజ్ అయిపోతాయి ఎందుకో సరే ముగ్గురు అల్లుళ్ళు సరే బాగా డబ్బు ఉంది అత్త దగ్గర బోల్డ్ డబ్బు సరే అని చెప్పేసి ఈ అత్త ఈ మొదటి అల్లుడిని తీసుకొని బాబు ట్యాంక్ బండ్ తీసుకెళ్తావా నన్ను అని చెప్పేసి అందనమాట ఓ అత్తగారు తప్పకుండా అని చెప్పేసి ట్యాంక్ బండ్ తీసుకొని పోయింది అలా మొదటి అల్లుడు ఈ అత్తగారు ట్యాంక్ బండ్ మీద నడుస్తూ ఉన్నారు మెల్లగా సడన్గా అత్తగారు ఆ ట్యాంక్ బండ్లో పడిపోయారు హుస్సేన్ సాగర్లో పడిపోయారు పడిపోగానే అయ్యో అత్తగారు పడిపోయారు అని చెప్పేసి ఇమీయట్గా ఈయన కూడా దుంకేసి ఆ అత్తను కాపాడే ప్రయత్నం చేశారు కాపాడాడు మొత్తానికైతే అత్తను కాపాడగానే కాపాడిన ఇంటికి వచ్చారు తీసుకొచ్చారు అంత బాగానే ఉంది నెక్స్ట్ డే ఒక స్విఫ్ట్ కార్ ఉంది ఇంటి ముందు ఆహా మా అత్తగారిని కాపాడితే నాకు స్విఫ్ట్ కార్ వచ్చిందా దేవుడా ఎంత మంచివాడో దేవుడా నువ్వు అని చెప్పేసి అనుకున్నారు నెంబర్ వన్ అయిపోయింది మరి ఈ మధ్యలో అల్లుడు మంచివాడా కాదా అని చెప్పేసి మళ్ళీ ఆలోచించింది మెల్లగా బాబు ట్యాంక్ బండ్ తీసుకెళ్తా అంటే ఓ అయినా అటమ్మా రండి తీసుకెళ్తాను అని చెప్పేసి అలా ఇక్కడే బతుకమ్మ ఆడతారు అత్తమ్మా ఇదంతా కూడా ట్యాంక్ బండ్ ఈ మధ్యనే చాలా బాగా డెవలప్ చేశారు అది ప్రసాద్ ల్యాబ్స్ అంటారు ఇది నక్లెస్ రోడ్డు ఇటు సైడ్ వద్దులే అత్తమ్మ మళ్ళీ నీకు గుర్తొస్తాయి అని చెప్పేసి మెల్లగా అటు సైడ్ తీసుకొని పోయాడు నడుస్తూ 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 ఉంటే మళ్ళీ ఈ రెండో అల్లుడు మంచివాడు కాదా తెలుసుకోవాలి కదా అని చెప్పేసి అందులో దూకేసింది ఆమె దుంకే ఇంకానే రెండో అల్లుడు ఏం చేశాడు అయ్యో అయ్యో అత్తగారు పడిపోయారు అని చెప్పేసి ఈయనకు ఆ ముతరికైతే లోపల దూకేసి అత్తగారిని కాపాడాడు కాపాడిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చారు ఫ్రెషప్ అయిపోయారు అంత బాగానే ఉన్నది నెక్స్ట్ డే కియా కార్ రెడీగా ఉందోటి కియా మోటార్స్ ఫుల్ హ్యాపీ అరే అమ్మ ఏం లేదు ఏం లేదు పండుగకు ఇంత కియా కార్ వచ్చేసింది ఏంటని ఫుల్ ఖుషిలో ఉన్నాడు అనమాట మనోడు ఇక చిన్న అల్లుడు ఈ చిన్నాళ్ళుడు అనగానే ఎందుకో ఒక రకమైన సరే చిన్నాళ్ళుడిని తీసుకొని పోయారు చిన్నాళ్ళుడు మరి ఇద్దరు అల్లుళ్ళు అయితే మంచి వాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు దొరికారు నాకు నాకున్న ఆస్తి ఎవరి కోసం అండి ఇదంతా అర్థం కాదు ఈ ఆస్తి నాకు వీళ్ళ కోసమే కదా అనుకుంది అత్తమ్మ సరే అని చెప్పేసి మళ్ళీ ట్యాంక్ బండ్ దగ్గర పోయింది నడుస్తూ ఉంది స్కిడ్ అయింది అల్లబడింది పడిన తర్వాత అందరికీ ఓపికలు నాలాగా లాగా ఉండయి కదండి నాతో ఓపిక ఎవరికి ఉండదు కదా ఆయన ఏమనుకో ఏహా పడితే పడింది ఇంత ఊకే టెన్షన్ అని చెప్పేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అత్తగారు డామ్ అనిపించారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత అయిపోయింది అంత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి ముందు మెర్సిడీస్ కార్ ఉంది అయితే ఈ మెర్సిడీస్ బెంజ్ కారు ఎవరు పెట్టారో ఇంత ఇంటి ముందు అనేది ఇప్పటికీ ఎవరు అర్థం కాదు ఈ మెర్సిడీస్ బెంజ్ కార్ ఎవరు పెట్టుంటారు అది కావాల్సినటువంటి ఆన్సర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ వెయిట్ చేస్తుంటాను మీ మీ ఆన్సర్ కోసం సరదాగా మెసేజ్ చేయండి ఏముందండి నాకు అర్థం కాదు ఊరికే సరదాగా వాట్సాప్ తీసేసుకొని మీ మనసులో ఏదుందో సరదాగా పెట్టిండి హాయిగా చదివేస్తాను కదా మీ పేరు సో మంచిగా ఉంటుంది మీకు కూడా అరే నా పేరు చదివాడు మామా అని చెప్పేసి లేకుంటే మీ పేరుతో ఏదో జోక్ గుర్తొస్తుందో పాట డెడికేట్ చేస్తాను ఇవన్నీ ఉంటుంది మెర్సడీస్ బెంచ్ కార్ ఎవరు పెట్టారేంటి ముందు నెక్స్ట్ డే మార్నింగ్ కర్ పర్ఫెక్ట్గా ఆన్సర్ పంపించాలి ఓకే అండ్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు కదా మై డియర్ మామజ్ అండ్ మామేజ్ ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సో ఈ టైంలో ఇంతగా రేటు ఉంటుందని చెప్పేసి నేను అనుకోలేదండి అరే ఎట్లానండి నాకు అసలు అర్థం కాదు ఈ టైంలో ఇంత రేటు ఉంటే ఎట్లా పది రూపాయలు కాదు ఇరవై రూపాయలు కాదు ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై వంద రూపాయలు వంద రూపాయలకు కిలో ఏంటి వంద రూపాయల కిలో అదేనండి ఉల్లిగడ్డ తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయ ధరలు విని ప్రజలు వణుకుతూ ఉన్నారు రోజు రోజుకి రేట్లు పెరుగుతూ జనాన్ని బాంబేలు ఎత్తిస్తున్నాయి అలాగే గతంలో ఏడు నుండి ఎనిమిది కిజీల కేజీల కేజీల ఉల్లిపాయలు మనకు వంద రూపాయలు దొరికేవి కానీ ప్రస్తుతానికి కేజీ కూడా రావడం లేదు అలాగే ఈ ఉల్లి పంట ఎక్కువగా పండే ప్రాంతాల్లో వర్షాలు భారీగా పడినటువంటి నేపథ్యంలో కొరత ఏర్పడింది అందుకోసం ఈ ఉల్లియే కాదు ఇప్పుడు మనకు క్యారెట్ తర్వాత బీట్రూటు అలాగే క్యాబేజీ ఆలుగడ్డ ఇవన్నీ కూడా ఎక్కువ రేట్లు అయిపోతాయి ఎందుకంటే వర్షం అంతా కూడా వచ్చేసి అందులో ఫామ్ అయిపోయింది వాటర్ అంతా కూడా నిండిపోయింది సో ఈ ఆలుగడ్డ అంతా కూడా కుళ్ళిపోతుంది వాటర్లోనే సో క్యారెట్ కులిపోతుంది బీట్రూటు కుళ్ళిపోతుంది ఇవాటన్ని కూడా పోతాయి అన్నమాట పాపం అనిపిస్తుంది కదా రైతులను చూస్తుంటే బట్ వంద రూపాయలకు కిలో అంటే మనం ఉల్లిగడ్డ బజ్జీలు ఎట్లా వేసుకోవాలి అరే ఉల్లిగడ్డ బజ్జిలే కాదు ఇప్పుడు మనము సలాడ్ తీసుకుంటాం కదా సలాడ్లో ఖచ్చితంగా ఉల్లిపాయ ఉండాల్సిందే కదా మరి దసరా టైంలో వంద రూపాయల కేజీ అంటే ఎట్లా ఏంటి పరిస్థితి ఏం అర్థం కావట్లేదు అలాగే ఒక అతను ఒక పక్కన పెళ్లి చూపులో పెట్టుకొని ఎరువుల షాప్కి పోయాడట అరే నీ పెళ్ళి పెట్టుకొని రేపు నీ పెళ్ళి పెట్టుకొని ఈరోజు నువ్వు ఎరువుల షాప్కి ఎందుకు పోయినావురా అనగానే బావా పంతులు గారు పెళ్ళంటే నూరేళ్ళ పంట అన్నారు కదా బావా అందుకోసం ఎరువుల షాపుకు వెళ్ళి వండర్ఫుల్ అలాగే ఎస్ సుధాకర్ గారు వండర్ఫుల్ ఆన్సర్ పంపించేశారు అలాగే మణిగారు ఏమండి అందరూ నా పేరు చెప్తున్నారండి అండి మీరే పెట్టారు మీరే పెట్టారు ఇది చాలా అన్నీ అండి బాబు అలాగే రవి గారు అలాగే సాయి మామ అలాగే శ్రీ మేడం ఫ్రమ్ కెనడా అండ్ అలాగే వల్లి గారు ఫ్రమ్ యూకే అండ్ వింధ్యా మేడం ఫ్రమ్ ఆస్ట్రేలియా శారద గారు ఫ్రమ్ యుఎస్ఏ అలాగే నీరజ ఫ్రమ్ యుఎస్ఏ సో వీళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ పంపించేశారు సౌజన్య గారు కూడా చాలా పర్ఫెక్ట్గా పంపించేశారు ఇంతకీ ఎవరు పెట్టారు ఏమిటి ఇంటి ముందు నేను ఏమన్నాను అమ్మ ఒకదానిమే ఉంటావు రా హైదరాబాద్కు అని చెప్తే హైదరాబాద్కు వచ్చేసింది వాళ్ళ మావ ఎక్కంచోళ్ళు చూడండి మీకు నాకు అసలు అర్థం కాదు మావ ఎక్కంచోళ్ళు వచ్చాడండి నేను అందుకోసం క్లియర్గా వినండి వినండి బాబు వినండి బాబు అని చెప్పేసి మరీ 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 చెప్పానే సడన్గా మెర్సిడీస్ బెంజ్ కారు ఇంటి ముందు పెట్టారు అని చెప్పేసి అన్నాను అది ఎవరు పెట్టి ఉంటారు అది మాట్లాడదాం మావతో మాట్లాడదాం మావా నమస్తే మామ నమస్తే గుడ్ ఈవినింగ్ మామ వెరీ వెరీ గుడ్ వినింగ్ మామా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా చెప్పు మామా ఇప్పుడు మా విలేజ్ లో 25 లక్షలకు ఒక ఎకరం భూమి 25 లక్షలకు ఒక ఎకరం ఒక ఎకరం భూమిలా పంట వండిస్తే వచ్చేది సిక్స్ మంత్స్కి ఇరవై ఐదు వేలు ఓన్లీ అదే నిజాంబాలా ప్లాట్ కట్టుకొని కి ఇస్తే ఎట్లీస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు వేలు వస్తాయి ఏది బెటర్ ఏది పెట్టదు చెప్పండి ఏది ఇప్పుడు మీ ఊళ్ళో ఒక ఎకరం అమ్మేస్తే ఇరవై లక్షలు వస్తాయి అమ్మేస్తే కొనాలనుకుంటే వ్యవసాయం భూమి కొనాలి వ్యవసాయం భూమి కొనాలనుకుంటే ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టాలి మనం మీ ఊళ్ళో అయితే యెస్ యా అలాగే ఎక్కడైనా ఆల్మోస్ట్ ఆ విలే దగ్గర దగ్గరంతా అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా అని చెప్తారు మీరు అంతే కదా యా ఇన్వెస్ట్మెంట్ పరంగా మీ ఊళ్ళో ల్యాండ్ కొనుక్కుంటే ఇరవై లక్షలు అలాగే నిజామాబాద్లో ఎక్కడైనా చిన్న ఓ రెండు వందల గజాలు మూడు వందల గజాలు చిన్న ప్లా ప్లాట్ కొనుక్కొని ఒక యాభై లక్షలు పెట్టి బిల్లు కట్టి రెంట్కిస్తామనుకో సేవ్ నాలుగు సేటలరు ఒక పోరుషనికి రెంట్కి ఇస్తాం అనుకో ఓకే మినిమం ఒక ఇరవై ఇరవై ఐదు వేలు వస్తాయి నెలకు ఇరవై ఇరవై వేలు వస్తాయి అయితే ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు ఎట్లయినా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు కాబట్టి ఈ కరోనా కొద్ది రోజు ఇప్పుడు ఆల్రెడీ మనకు ల్యాండ్ ఉంది అక్కడ ఉంది మీరు ఏం మామ ఇప్పుడు ఏమి ఆ డబ్బులన్నీ కూడా అట్లే పెట్టేసుకోండి వ్యవసాయ భూమి కొనద్దు అలాగే నిజామాబాద్లో అది కట్టొద్దు ఒక రెండు నెలలు మూడు నెలలు ఓపిక పడితే అప్పుడు దాని ప్రకారంగా మనం ఆలోచించి ఏది చేస్తే బాగుంటుంది ఏది చేయకుంటే బాగుంటుంది అని అప్పుడు ఆలోచిస్తే అప్పుడు మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇప్పుడు నువ్వు ఇమ్మీడియట్గా మీ ఊళ్ళో ఇరవై ఐదు లక్షలు పెట్టేసి ఒక ఎకరం కొన్నాం ఓ రెండు ఎకరాలు కొన్నారనుకోండి సరే రెండు ఎకరాలు కొన్నారనుకోండి నువ్వు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా యాభై లక్షలు డెడ్ ఇన్వెస్ట్మెంటే కదా అది డెడ్ ఇన్వెస్ట్మెంటే అయితే ఇప్పుడున్నటువంటి డబ్బులతో మీకు ఆల్రెడీ అక్కడ ప్లాట్ ఉంది కాబట్టి సో ఆ ప్లాట్ను డెవలప్ చేసి నువ్వు అక్కడ ఇల్లు అక్కడ ఏదో మన షాపింగ్ కాంప్లెక్స్ ఏదో ఒకటి కట్టడం అనేది బెటర్ ప్రజెంట్గా కానీ తక్కువ రేటుకు వస్తుంది అనుకో అది ముప్పై లక్షల ల్యాండ్ మనకు ఇరవై ఐదు లక్షలకే వస్తుంది లేకుంటే యాభై లక్షల ల్యాండ్ ముప్పై లక్ష నలభై లక్షల ల్యాండ్ మనకి ఇరవై ఐదు లక్షలకే వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు డబ్బులుంటే రెండు పెట్టుకోవచ్చు మా అది తీసుకొచ్చి డబ్బులుంటే కొండ మీద కోతి కూడా వస్తుంది సో ఏమి టెన్షన్ లేదు మామ హ్యాపీగా మంచిగా ఇన్వెస్ట్ చేయండి కాకుంటే కొంచెం ఇప్పుడు వెనక్కి అడిగేసి ఒక ఒక రెండు అడుగులు వెనక్కి వేస్తే ఒక పది అడుగులు వెనక్కి వేయచ్చు మనం అలాగే మరి గురువు గారి ఆశ్రమానికి కొంచెం ఎంతో కొంత డొనేట్ కూడా చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు ఆన్సర్ వచ్చేసి ఒకటి కోటి ఇంకోటి వచ్చేసి మామ వాళ్ళ మామ కారు తీసుకొచ్చి అల్లుడి ఇంటి ముందు అడగేసి అయితే మీరు ఫస్ట్ వర్ణించిన చూడు అది ఎంత బాగుంది మామ ఏమని అంటే ఆ అదే సూర్యకిరణ లేలిత సూర్యకిరణాలు చెంపలకు తగిలి అన్నావు కదా ఒక సాంగ్ కూడా ఉంది మామ ఇది చరణం చరణం చెప్తే బాగుంటుంది మామ ఇది ఏంటంటే పై పైకి రాకు సూర్యుడా పొద్దు మాకు చేదురా తెల్లారం తీరక అల్లారుతుంది మా కోరిక అనేది ఆ రెండు మూడు లైన్లు ఇది మూవీ మామ సాంగ్ యా నేను నేను కనుక్కుంటా మా ఇది సరే కానీ మనకు ఒకవేళ రైట్స్ ఉంటే ఆ సాంగ్ ప్లే చేయమమ్మా ఇది దొంగమౌన్ నుంచి ఈ చెంపకు సెలవేయకు యా డెఫినెట్ మామ ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం మామ డెఫినెట్ ఇది ఇది మన శంకర్ మామ కూడా చాలా సార్లు అడుగుతుంటారు ఈ పాట అదే కతర్ కతర్ శంకర్ మామకు ఓటే ఈ పాట ఇష్టం ఆయనకి డెఫినెట్ గా మీ ఇద్దరు డెడికేట్ చేస్తుంది ఇద్దరు పండుగ చేసుకోండి ఓకే బాబు చెప్పండి ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోవడం కూడా రాని అమాయకు అమాయకులు మన మగవాళ్ళు ఇంకా ఉన్నారండి బాబు ఇంకా ఉన్నారు అందరు ముందు వరుసలో ఉన్నది నేనే అనుకోండి అది వేరే విషయం రాత్రి ఇంటికి వెళ్ళాక తన ఫోన్ సిగ్నల్ లేదని ఫోన్ చేయడానికి నా నా ఫోన్ తీసుకొని నా ఒక్కదాని ఒక భార్య ఫోన్ తీసుకొని పూజిత ఏజెన్సీ అని పూజిత ఆటో మోటార్స్ అని భారతి ఎంటర్ప్రైజెస్ అని భారతి అని సేవ్ చేసుకున్నా వీళ్ళు ఎవరు చెప్పే వరకు టిఫిన్ లేదు భోజనం లేదు అసలు ఇంట్లో స్థానం లేదు అంది నా ఒక్కగానే ఒక భార్య డిటెక్ట్ చేసేసింది రాత్రి అయినా షాప్ వాళ్ళకి ఫోన్ చేసి నిరూపించుకోవాలని ఏం అంటే ఇంత అనుమానం ఏంటి మీకు వీళ్ళతో మాట్లాడని వాళ్ళ ఫోన్ ఫోన్ కలిపి ఇచ్చేసిన మామ అయినా తన అమ్మాయికత్వం పాడు కానీ ఏమన్నా గర్ల్ ఫ్రెండ్ పేర్లు గర్ల్ ఫ్రెండ్ అని పేరు ఫిట్ చేసుకుంటారా ఏదో జెంట్స్ పేరుతోనే ఫిట్ చేసుకుంటారు ఇలాంటి మొగవాళ్ళు ఉంటారు మామ చేయాలంట మామ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ పేరు సేవ్ చేసుకు ఎట్లా సేవ్ చేసుకుంటే మామ లో బ్యాటరీ అని చెప్పేసి సేవ్ చేయాలి మామూలు కొత్తగా కొత్తగా అదే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ పేరు సేవ్ చేసుకోవాలంటే మనం మన కాంటాక్ట్స్లోకి వెళ్ళేసి లో బ్యాటరీ అని చెప్పేసి పెట్టాలి ఒకవేళ అమ్మాయి కాల్ చేసింది అనుకో ఏమండి లో బ్యాటరీ అని చెప్పేసి డెఫినెట్గా అంటది అయ్యో లో బ్యాటరీ అయితే పోయి చార్జింగ్ పెట్టుకోవాలి కదా ఇక అమ్మాయిల విషయం అమ్మాయిల విషయం తెలిస్తే నేను సన్యాసం ఎందుకు తీసుకుంటామా నేను నేను సన్యాసం చెప్పండి అంతేగా మా అమ్మాయిల విషయం మనకెందుకు మా వండర్ఫుల్ మా థ్యాంక్ యూ సో మై డియర్ మామస్ దెన్ మామీస్ అండ్ రామారావు గారు నమస్తే అండి నమస్తే రామారావు గారు ఎలా ఉన్నారు సార్ బాగున్నాను మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అండి ఏం చాలా రోజుల తర్వాత ఏ కొంచెం ఈజీగా ఉన్నా అవునా ఏం చేస్తుంటారు అమరావు గారు మీరు టైలరింగ్ అండి టైలరింగ్ కదా మరి దసరా కొంచెము మనకు గిరాకొచ్చిందా బాగానే వచ్చిందండి వచ్చింది ఏమైనా అంటే అంటే విలేజ్లో నేనా కాదండి ఇక్కడ వైజాగ్ మధురవాడ మీకు ఐడియా ఉంటా ఉంటుంది మధురవాడ ఓకే ఉంటారా ఓకే బాగుంది చక్కగా అయితే ఎందాక మీరు బ్యాటరీ గురించి అనేటప్పుడు గుర్తొచ్చింది కుర్చోండి అయితే ఒక నైట్ ఒక భార్య బస్సులు ఇద్దరు పడుకున్నారంటో అలా ఆయనేమో ఆవిడ సెల్ చూసి మీకు ఎవరో బ్యూటిఫుల్ అని పంపించారే అని అడిగాడు అంట ఆయన

మరి ఇంతకుముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను విన్నారా మీరు చెప్పారు ఓకే నేను మళ్ళీ చెప్తాను మీకు పాట కూడా ఒకటి ప్లే చేస్తాను వినండి సార్ ఓకేనా రైట్ రైట్ రామారావు గారు థ్యాంక్ యూ సో మరి ఆన్సరు చాలామంది మా వాళ్ళ మామగారు అని చెప్పేసి అంటున్నారు మామగారు కరెక్టేనా కాదా ఇంతకు ఎవరిచ్చి ఉంటారు మెర్సిడీస్ బెంజ్ కార్ ఎవరిచ్చి ఉంటారు ఇంకా సేపు టైం ఉంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి ఆన్సర్ కూడా చెప్తాను కరెక్ట్గా ఇంకొక ఐదు నిమిషాల్లో ఇంకొక థర్డ్ క్వశ్చన్ ఉంటుంది దీనికి మాత్రం ఇమీడియట్గా ఆన్సర్ పంపించాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ ఎవరైతే ఆన్సర్ పంపిస్తారో ఇప్పుడు రెండు సార్లు కరెక్ట్ చేసి మూడోసారి నాలుగు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పంపించిన తర్వాత మీరు పంపించారనుకోండి అది చాలా మందిలోకి రాదు ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉన్నది అందరు కూడా చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారు థర్డ్ క్వశ్చన్ మీరు ఎంత ఫాస్ట్గా పంపిస్తే అంత ఫాస్ట్గా మీరు రియాక్ట్ అయిపోతే నేను అనౌన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకే అంబికాధర్ బార్బత్తి మరియు కరూర్ వైశ్య బ్యాంక్ సమర్పిస్తున్న తెల్లారందో ఈ మామ అనే కార్యక్రమంలో మామ మళ్ళీ వచ్చేసాడు బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం పెళ్లి సందరి మూవీ నుండి మీకు ఒక విచిత్రం ఒకటి చెప్తాను ఈ ప్రపంచంలో ఈ ప్రపంచమే ఒక విచిత్రం ఈ విచిత్రంలో కూడా ఇంకా విచిత్రాలు ఉంటాయి ముప్పై ఏళ్ళు దాటాయి అంటే ఖచ్చితంగా చనిపోతారు అక్కడ మరి వాళ్ళ నమ్మకమా లేకుంటే వాళ్ళ పూర్వీకుల జీవన విధానమా ఏంటో మనకు తెలియదు బ్రెజిల్లో అమెజాన్ అడవుల్లో జీవించే తెగల్లో జురువాహ అని చెప్పేసి ఒక తెగ కొన్నాళ్ళ క్రితం వీరిని కలిసడా వీరిని వీరిని ఇంటర్వ్యూ చేయడానికి ఒక పరిశోధక బృందం అక్కడికి వెళ్ళిందన్నమాట వెళితే ఈ తెగలో వారంతా ముప్పై ఏళ్ళు దాటగానే ఒక విషపూరితమైనటువంటి ఒక మొక్కను మొక్క రోజు రోజూ రోజు కొద్ది కొద్దిగా తింటూ ఆత్మహత్యకు పాల్పడతారని చెప్పేసి గ్రహించారనమాట అలా చనిపోతే తమ పూర్వీకులు పూర్వీకులలో ఐక్యం అవుతామన్నది వారి నమ్మకం అందుకోసమే ఈ తెగలో వృద్ధులుండరు పిల్లలు వైకల్యంతో పుడితే వారిని దూరంగా జంతువులకు ఆహారంగా వదిలేస్తారు వీళ్ళు సో ముప్పై సంవత్సరాలు దాటారు అంటే ఆ విషపూరితమైనటువంటి వేళ్లను కొంచెం 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 తింటూ ఉంటారనమాట ఆ మొక్క మొక్క వేళ్ళను సో కొద్ది రోజుల తర్వాత అది విషంగా మారి చనిపోతారనమాట అలా చనిపోతే వాళ్ళ పూర్వీకుల్లో వాళ్ళు ఐక్యమైపోతాము అని చెప్పేసి ఒక నమ్మకం బల గమ్మతుందండి ఆ మధ్య నేను అండమాన్ కూడా వెళ్ళినప్పుడు రకరకాల తెగలు అక్కడ కనిపించేశాయి ఆ మధ్య అమెరికా నుండి ఒకను అక్కడికి వెళ్ళగానే బాణాలతో వేసి చంపేశారు ఇటువంటి తెగలను చూసినప్పుడు మాత్రం బల గమ్మతు అనిపిస్తుంది అండమాన్లో ఈవినింగ్ అక్కడ కూర్చున్నాము ఒక రిసార్ట్స్లో అక్కడ ఉన్నటువంటి తెగలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరు కలిసికట్టిగా లేడీస్ అందరు కూడా డ్యాన్స్ చేశారు మేము కూడా వాళ్ళతో డ్యాన్స్ చేయడం జరిగింది భలే హ్యాపీ అనిపించేసింది బట్ పాపం ఏంటంటే కొన్ని కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఆచారాలు ఏంటో తెలియదు ఈ విధంగా పోతుంటారు అనమాట ఇది ఒక విచిత్రం ఇటువంటి విచిత్రాలు బోల్డ్ అని చెప్తూ ఉంటాను ప్రతిరోజు మీకు డెఫినెట్గా అలాగే మనకు ఓం ప్రకాష్ గారు చాలా రోజుల తర్వాత కాల్ చేశారు ఇంతకీ ఎలా ఉన్నారు ఏంటి డాక్టర్ గారు నమస్తే మామ మహేష్ గారు నమస్తే అండి ఉన్నారు క్షేమంగా సార్ మీరు ఎలా ఉన్నారు ఆ మేము చాలా క్షేమంగా ఉన్నాం అండి అదే చాలా రోజుల నుంచి మన ఆత్మీయులు అందరూ ఎలా అందరికీ కూడా నవరాత్రి శుభ అభినందములు అమ్మ అందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మీతో మాట్లాడాలని వింటున్నాను సో బట్ మీకు తెలుసు కదా మా ప్రొఫెషన్ అవునండి అవునండి మీరు ఇప్పుడు ఈ టైంలో చాలా బిజీ ఉంటారు డాక్టర్ వృత్తి కాబట్టి అదే మామా చాలా ధన్యవాదములు చక్కగా వింటున్నాను చాలా రిలాక్సేషన్ నేను ఫీల్ అవుతున్నాను బట్ మెసేజ్ అప్లోడ్ చేస్తుంటాను చేయలేకపోతున్నాను బట్ ఎందుకో ఎప్పుడో ఏదో పూర్వ పూర్వజన్మంలో ఏదో ఒక ఒక అనుబంధం ఒక ఇది ఆ భగవంతుడు అంటే అంటారు కదా వాల్డ్ ఈజ్ ఏ స్టేజ్ లైఫ్ ఈజ్ ఏ స్టోరీ మ్యాన్ ఈజ్ యాక్టర్ కాడ్ ఈజ్ డైరెక్టర్ అని సో సో మనంతా ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నవారు ఎక్కడెక్కడో ఉన్న ఎవరు తెలియదు ఏమీ లేదు ఎన్నో నాలెడ్జెస్ బ్యాంక్ అనమాట అంటే ట్రెజరీ ఇస్ ట్రెజరీ ప్రాక్టీస్ ఇట్స్ రియల్లీ ఇట్స్ వెరీ గుడ్ లెర్నింగ్ స్కూల్ ఇన్ఫినెట్లీ థ్యాంక్ యూ మమ్మ మీరు కంటిన్యూ చేయండి అయితే మీకు విజిట్ చేసి మాట్లాడాలని మీ గొంతు మీకు ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలుగా మీరు ఉపయోగిస్తున్నారేమో అని అనుకుంటున్నాను అంతేనా ఇంత బిజీ షెడ్యూల్లో ఇంతమందిని ఉల్లాసపరుస్తూ ఉత్సాహపరుస్తూ రియల్లీ హ్యాట్స్ అప్ మామ యు ఆర్ ఏ యూనిక్ యూ యు ఆర్ ఏ బిగ్ అండ్ బిగ్ డైమండ్ థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ సో మచ్ వాట్ వండర్ఫుల్ కాంప్లిమెంట్ ఇచ్చేది నాకు ఐ ఫీల్ సో హ్యాపీ టుడే మామ బిలేటెడ్ గా మన గురువు గురువు గారు గురువుగా ఉంటున్నటువంటి చిన్న పూడు శ్రీరామ్మూర్తి గారికి నా యొక్క పాద వందములతో సహా అతని యొక్క ఉపన్యాసములు కవితలన్నీ కూడా ఎంతమందిని శ్రవణాందంక చేయాలని ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సుఖశాంతులతో తోపులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామ వండర్ఫుల్ మామ సో నైస్ మామ నిజంగా కూడా చాలా అంటే చాలా బాగా చెప్పారు

నేను చాలా బాగున్నాను నాగేశ్వరరావు లాస్ట్ టైమ్ లో కాల్ చేసావు ఇప్పుడు వింటున్నావా రేడియో వింటున్నావా ఓకే 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 సరే అంత అంత క్షేమమే కదా మీ దగ్గర ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఉన్నారు మీరు ఆంధ్రాలో హైదరాబాద్ లో ఉన్నావా ఇప్పుడు హైదరాబాద్కి అరే మరి ఒకేసారి కాల్ చేయలేదు హైదరాబాద్ వచ్చినా అని చెప్పేసి నేను కాల్ చేస్తాను ఈ షో అయిపోగానే మీ నెంబర్ తీసుకుని కాల్ చేస్తా సరేనా ఓకే మామ మళ్ళీ మాట్లాడదాం మనం థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ రైట్ సో ద థర్డ్ క్వశ్చన్ ఇస్ అంటే ఈ మెర్సిడీస్ బెంజ్ కార్ ఎవరు పెట్టారు అంటే వాళ్ళ మామగారు ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ సో ఫస్ట్ కోటి ఆన్సర్ పంపించిన వాళ్ళు తర్వాత వాళ్ళ మామ పెట్టిన వాళ్ళు అది ఆన్సర్ కరెక్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను కొన్ని కాల్స్ తీసుకోలేకపోతున్నాను బికాస్ మనకు టైం లేదు సో థర్డ్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు దసరా సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రేషన్ తెచ్చుకుంటారు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరికి రేషన్ కార్డు ఉంటే వాళ్ళు తెచ్చుకుంటారు అనమాట అయితే రేషన్ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది అంటే ఇప్పుడు అంటే కిరోసిన్ అంటే ఇప్పుడు రావట్లేదు అనుకోండి అంటే బియ్యం కావాల్సిన వాళ్ళకి బియ్యము షుగర్ కావాల్సిన వాళ్ళకి షుగరు అలాగే గోధుమలు కావాల్సిన వాళ్ళకి గోధుమలు దాని తర్వాత మనకు ఈ బతుకమ్మ శారీస్ కావాల్సిన వాళ్ళు అంటే అన్ని ఏరియాల్లో సో చాలా డిఫరెంట్గా మనకు రేషన్ కార్డుకి వెళ్తే మనకు మన రేషన్ షాప్కి వెళ్తే మనకు తెలుస్తుంది అన్నమాట సో అయితే ఒక అతను రేషన్ డీలరు షాప్ ఓపెన్ చేశాడు సో ఇక్కడ బియ్యం తీసుకునే వాళ్ళు చాలామంది క్యూలో ఉన్నారు దాని తర్వాత గోధుమలు తీసుకునే వాళ్ళు ఉన్నారు క్యూలో అలాగే ఇక చక్కెర తీసుకునే వాళ్ళు ఉన్నారనమాట అక్కడ యాభై మంది ఇక్కడ యాభై మంది ఇక్కడ యాభై మంది మొత్తం కైతే నూట యాభై మంది మూడు వరుసలుగా కూర్చున్నారు ఇక ఆ రేషన్ షాప్ డీలర్ ఏం చేశాడంటే షాప్ ఓపెన్ చేశాడు షాప్ ఓపెన్ చేసి వాళ్ళు ఆల్రెడీ ముందు పేర్లు ఇచ్చారు కార్డ్స్ అన్నీ కూడా అక్కడ పెట్టారు ఆయన కార్డ్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫస్ట్ పేరు ఒకటి చదివారండి ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి మహేష్ గారు అని చెప్పేసి లేకుంటే సుధాకర్ గారు లేదంటే ఇంకా వేరే ఏదో శ్రీనివాస్ గారు అనే పేర్లు చదువుతున్నాడు ఎవరి పేరు చదవగానే వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి రేషన్ తీసుకొని పోవాలన్నమాట అయితే ఈయనేం చేశాడు పాపం ఒక రేషన్ కార్డు తీసుకొని ఒక పేరు చదివాడు పేరు చదవగానే అక్కడున్న వాళ్ళల్లో ఒక క్యూ మొత్తం ఖాళీ అయ్యి రిటర్న్ వెళ్ళిపోయారు అందరు కూడా ఎవరికి అర్థం కాలే రిటర్న్ వెళ్ళిపోయారు వాళ్ళు ఇంతకీ ఎవరు రిటర్న్ వెళ్ళిపోయారు బియ్యం తీసుకునే వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారా చక్కెర తీసుకునే వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారా అలాగే గోధుమలు తీసుకునే వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారా సో ఫస్ట్ ఆన్సర్ సమయం లేదు మిత్రమా తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి రేషన్ కార్డులో పేరు చదవగానే మూడు క్యూలు ఉన్నాయి కదా ఒక క్యూ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారట యాభై మందికి యాభై మంది ఏమై ఇంతసేపు నిలబడ్డం ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా అని చెప్పేసి వెళ్ళిపోయారట ఇంతకీ ఆయనే చెప్పుంటాడు నేను ఒక చిన్న క్లూ ఇస్తా ఆయన అమెరికా నుండి వచ్చాడు అల్లుడు అంటే చూడడానికి వచ్చాడు పెళ్లి చూపులకి అమ్మాయి నచ్చింది బాగుంది పాపం వీళ్ళు ఏమీ చదువుకోలేదు విలేజ్ వాళ్ళు బాబు కట్నానికి ఏం కావాలి అంటే కట్నం బిఎండబ్ల్యూ వండి అని చెప్పేసి అన్నాడు అనమాట అనగానే వాళ్ళ మామగారు వెళ్ళి ఏమే అల్లుడు గారు బిఎండబ్ల్యూ అడుగుతున్నాడు మరి ఎట్లా అయ్యింది అనగానే వాళ్ళ ఆవిడ ఉండి ఏమున్నది ఈజీ అయ్యే కదా ఏమున్నది అని ఆయన అడిగింది ఏంది పాపం అని చెప్పేసి వాళ్ళు ఆ బిఎండబ్ల్యూ తీసుకెళ్ళి ఆ అల్లుడి ముందు పెట్టారట పెట్టి బాబు ఇగో తీసుకో అని చెప్పేసి వేయగానే ఆ అల్లుడు గారు కళ్ళ తిరిగి కింద పడ్డారు అరే నేనేమడిగినా మీరు ఏమి ఇచ్చారు నా నాకు అయ్యో అల్లుడు గారు మీరు మమ్మీ మీరు ఏమి అడిగారు మమ్మల్ని నేనేమడిగాను నేను బిఎండబ్ల్యూ కార్ అడిగిన మరి ఇచ్చారు ఏ అదే ఇగో బియ్యం డబ్బులు ఇది బిఎండబ్ల్యులే కదా అంతే మా అమ్మ పరా అవుట్ ఓకే ఇంతకీ ఆయన ఏం పిలిచాడు అనేది మనకు లావణ్య గారు వెరీ గుడ్ ఆన్సర్ అండ్ అలాగే శ్రీ గారు వెరీ గుడ్ ఆన్సర్ అలాగే ఖాళీ అని చెప్పేసి అన్నారు సురేష్ బాబు గారు ఖాళీ ఇస్ ద ఓకే అలాగే లక్ష్మి గారు వామ్మో ఈ లక్ష్మి గారికి ఎట్లా తెలుస్తున్నాయి ఆన్సర్లు ఏమండి లక్ష్మి గారు ఫ్రమ్ న్యూ జెర్సీ మీరు కొత్త కొత్తగా వింటున్నారు కానీ రేడియో మావా మనసులో ఉన్నటువంటి మాటలు మీకు ఎలా తెలుస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు లక్ష్మి గారు ఎనివే వెరీ గుడ్ ఆన్సర్ అండి అలాగే సాయి ఇవన్నీ ఎక్కన్షెల్ వచ్చింది మావా ఓకే అండ్ అలాగే సో సో ఫస్ట్ ద ఫస్ట్ ఆన్సర్ శ్రీగారు ఏం చేశారు మణిశర్మ పెట్టారు సిరివెన్నెల పెట్టారు ఓకే లాస్ట్ ఆన్సర్ కరెక్ట్ చెప్పారు ఓకే వెరీ గుడ్ అండి ఐ రియల్ అప్రిషియేట్ యూ శ్రీగారు ఫ్రమ్ కెనడా అలాగే లావణి గారు లాస్ట్ ఆన్సర్ కరెక్ట్ పంపించేశారు తర్వాత సురేష్ మామ చక్రవర్తి అనేది ఒకటి రాంగ్ నెంబర్ చెప్పారు మిస్టే మిస్టేక్ అయిపోయింది అలాగే లక్ష్మి గారు మాత్రం దిస్ ఈజ్ లక్ష్మి ఫ్రమ్ న్యూ న్యూజెర్సీ వాళ్ళ మామ అన్నారు తర్వాత ఈ సెకండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ పంపించారు కానీ డైరెక్టర్ పేరు కరెక్ట్ చెప్పలేదు లక్ష్మి గారు మీరు రియలీ సారీ ఫర్ దాట్ అండ్ అలాగే సుధాకర్ గారు తర్వాత వెంకట్ మామ మణి గారు రెండు ఆన్సర్లు పంపించారు మూడోది ఇంకా రాలే మణి గారికి అలాగే నోవిట్ ఫ్రమ్ సత్యనారాయణ విజయవాడ ఓకే సో ఈ మూడు ఆన్సర్లలో ఎట్లీస్ట్ రెండు ఆన్సర్లు పర్ఫెక్ట్ చెప్పిన వాళ్ళు తీసుకుందాము మూడుకి మూడు ఆన్సర్లు ఎవరు కరెక్ట్ చెప్పలేదండి అందుకోసం అని చెప్పేసి నేను అనౌన్స్ చేయడం లేదు బట్ మన ఓకే సాయి మామ దగ్గరికి వచ్చేసాడు ఆల్మోస్ట్ నల్లి గారు ఆల్మోస్ట్ రెండు పంపించారు రెండు ఆన్సర్లు పంపించారు అలాగే సురేష్ బాబు గారు రెండు ఆన్సర్లు కరెక్ట్ పంపించారు ఒక ఒక ఆన్సర్ పంపించారు అలాగే సుధాకర్ మా ఫ్రమ్ యుఎస్ఏ అలాగే గారు రెండు ఆన్సర్లు కరెక్ట్ పంపించేశారు కానీ ఈ మూడో ఆన్సర్ గారికి రాలేదు అలాగే గారు ఫ్రమ్ వైజాగ్ మూడో ఆన్సర్ రాలేదు ఇప్పుడు బిఎం గురించి చెప్పాను కదా ఆ పేరు అందులో ఉంటుందన్నమాట ఆయనది ఓకే సో అందరు కూడా రెండే ఆన్సర్లు పంపించారు రెండు ఆన్సర్లు పంపించేశారు వింధ్యా గారు కూడా పర్ఫెక్ట్గా ఆన్సర్ పంపించేయడం జరిగింది దట్ సో నైస్ ఆఫ్ యూ వింధ్యా గారు అండ్ అలాగే శ్యామ్ ప్రసాద్ అలాగే నాగేశ్వరరావు అలాగే విపి విపి ఒక ఆన్సర్ పంపించడం జరిగింది అలాగే ఆనంద్ ఆనంద్ గారు కూడా చాలా డిఫరెంట్గా ఆన్సర్ పంపించేశారు రియల్లీ అప్రిషియేట్ యువ్ ఆనంద్ గారు సచ్ఏ వండర్ఫుల్ ఆన్సర్ సో ఇప్పుడు మనం తీరే టైం చూసుకుంటే సాయి ఉన్నారు అలాగే నళిని కుమారి నళిని కుమారి గారు రెండు ఆన్సర్లు అలాగే లక్ష్మి గారు రెండు ఆన్సర్లు వింధ్య గారు సో ఆల్మోస్ట్ ఇద్దరు కరెక్ట్గా చేశారు ఈ ఈరోజు కానీ కొంచెం లేట్గా పంపించారు ఆన్సర్ మరి వీళ్ళని ఎవరిని అనౌన్ చేయాలి ఈరోజు ఇద్దరిలో ఎవరు ఇద్దరు గెలుపొందారు నిన్నటి ఆన్సర్ చెప్పండి అన్న నిన్నటి ఆన్సర్ అదే కైఫ్ అండి కైఫ్ ఆ కైఫ్ ఏంటంటే భయపడతాడు కత్రినాకు ఎందుకంటే కత్రినా కత్రినా కైఫ్ కత్రియానా కైఫ్ కత్రియా కైఫ్ అంటే ఏం కత్రిరిస్తావును అని చెప్పేసి వెళ్ళిపోతాను సో అండి ఆన్సరు చాలామంది నిన్నటి ఆన్సర్ ఏంటి నిన్నటి ఆన్సర్ ఏంటి అని చెప్పేసి అడిగారు ఐ గేవ్ టు ఆన్సర్స్ అండ్ సో దట్ ఆన్సర్ ఈస్ ఆయన రేషన్ కార్డులో చదివినటువంటి నేమ్ వచ్చేసి బిఎం రావు అనగానే ఆ పక్కకున్న ఆయన అరే బియ్యం కదరా ఇక పోదం పా ఇంటికి అంటే ఓకే సో శ్రీ శ్రీ గారు రెండు ఆన్సర్లు అండ్ విన్యా మేడం మూ ఆన్సర్లు అలాగే సాయి మామ రెండు మూడు ఆన్సర్లు అలాగే లక్ష్మి గారు రెండు ఆన్సర్లు సుధాకర్ గారు రెండు ఆన్సర్లు అలాగే సుధా వైజాగ్ గారు రెండు ఆన్సర్లు అలాగే మణి గారు రెండు ఆన్సర్లు వీళ్ళందరూ కూడా పంపించడం జరిగింది సో టై అయిపోయింది అన్నమాట సాయికి అలాగే విన్యా మేడంకి అలాగే సో నళిని కుమార్ గారు కూడా చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ పంపించడం జరిగింది సో మొత్తానికైతే అన్నిటికీ అన్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ పంపించిన మన వాళ్ళు మామ కొంచెం అన్న అని చెప్పేసి పెట్టాడు ఎమ్ము పెడితే అయిపోవు కదా సో వింధ్య గారు కంగ్రాచ్యులేషన్స్ అండ్ అలాగే సాయి మామా కంగ్రాచ్యులేషన్స్ సో ఇది మొత్తానికైతే మన షో సమయం అయిపోయింది రేపటి మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం రేపు కూడా ఉంటాయి కబుర్లుంటాయి బోల్డ్లన్నీ ముచ్చట్లుంటాయి రేపు రాసుకోండి ఇరవై జోకులు మీరు ఇప్పటి వరకు వినటువంటి ఇరవై జోకులతో నేను మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉంటాను రేపు ఫుల్ జోషో ఎందుకంటే పండుగ దగ్గరకు వస్తుంది దసరా రేపు కొత్త బాటలు కొనుక్కోవాలి డ్రెస్సులు కొనుక్కోవాలి అన్నీ కూడా హైదరాబాద్ సెంట్రల్కి వెళ్ళాలి రేపు షాపింగ్ చేసుకొని డైరెక్ట్ మంచిగా ఇక్కడికే వచ్చి ఫుల్గా జో రెండు గంటలు మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాను రేపు చాలా అంటే చాలా సర్ప్రైజెస్ ఉంటాయి ఆ కార్యక్రమం కూడా వినే ప్రయత్నం చేయండి అండ్ రేపటి ఇప్పుడు తెల్లారింది మళ్ళీ కలి కలుసుకునే చేద్దాం నెక్స్ట్ కమింగ్ పద్మజయ గారు సిద్ధంగా ఉన్నారు మాటే మంత్రం సో స్టేటిఆన్